గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలు. ఈరోజు గవర్నమెంట్ అనేది విస్తృతమైన అధికారం ఉంది, గవర్నమెంట్ కు రిసోర్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ ఉపయోగించి కోవిడ్ ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళ ఆరోగ్యానికి, అదే మాదిరిగా వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ప్రపంచం మొత్తం చెప్పిన ఇది చూస్తే ఇప్పటికే ఎక్కడైతే ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వేయగలిగారు, 2 సార్లు వ్యాక్సిన్ ఇవ్వగలిగారు, అక్కడ ఈ దీన్ని కంట్రోల్ చేయగలిగారు. అమెరికాలో ట్రంప్ పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజు విచ్చలవిడితనం వచ్చి వ్యాక్సిన్ వేయకుండా ఇష్టానుసారంగా పోయి మొత్తం దేశం అంతా కూడా న్యూయార్క్ అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక శ్మశానంగా తయారైంది, ప్రజలంతా ఆందోళన చెందారు, ఏమైపోతుంది న్యూయార్క్ అని భయపడే పరిస్థితికి వచ్చాం. ఈరోజు బైడెన్ వచ్చిన తర్వాత ఫస్ట్ 100 మిలియన్ డోసెస్ అనౌన్స్ చేశాడు, 10 రోజుల్లో ఇంకొక 100 మిలియన్ డోసెస్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 60-70% అందరికి వ్యాక్సినేషన్ వెళ్ళారు. ఒకప్పుడు వ్యాక్సిన్ రాకముందు మనం మాట్లాడింది ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవాలి, అదే మాదిరిగా ఆన్లైన్లో వర్క్ చేయాలి, ఇంటికే పరిమితం కావాలని ఆ రోజు మాట్లాడాం, శానిటైజర్స్ ఉపయోగించాలి. ఈరోజు టాప్ ప్రియారిటీ మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలన్నా, మన ప్రాణాలు కాపాడుకోవాలన్నా, డిసీజ్ని, ఈ వైరస్ని, కోవిడ్ని కంట్రోల్ చేయాలన్నా వ్యాక్సిన్ అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద అది ఇస్తానే అందరికి కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు 60 సంవత్సరాల పైన ఉన్నారు, తర్వాత 45-60 అన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా 45 కంటే కూడా లోపల ఉండేవాళ్ళకి ఇవ్వాలి, మేము 45 పైన ఉండేవాళ్ళకి సప్లై చేస్తాం, మిగిలిన మీరే కొనుక్కోమని వాళ్ళు చెప్పారు. 50% మేము ఇస్తాం, 50% మీరు చేయమని చెప్పారు. ఇక్కడ పబ్లిక్ పాలసీ వచ్చినప్పుడు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత లేకుండా వాళ్ళ క్యాబినెట్లో 33 ఐటెం పెట్టుకున్నారు. 33 ఐటెం పెట్టుకొని ఆ 33 ఐటెంలో కోవిడ్ గురించి డిస్కస్ చేస్తారు. అక్కడ అన్ని ఇష్యూస్ మాట్లాడారు, కోవిడ్ మాత్రం 33 ఇష్యూ మాట్లాడారు. కడాను వీళ్ళు వ్యాక్సిన్కి ఇచ్చిన నెంబర్ 13,30,000. ఇప్పటికే ఒక 50 లక్షల పైన, 50-54 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అన్నీ కూడా ఇస్తే 2 డోసులు కానీ మీరు ఇవ్వగలిగితే మొత్తం కలిసి ఎన్ని వస్తాయి? దీనికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? అంటే మీరు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తామంటే దీనికి 45 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు. 45 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మొత్తం అందరికీ వ్యాక్సిన్ వేస్తారనే విధంగా మీరు మాట్లాడితే ఈరోజు దుబారా ఖర్చులు 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తూ అదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు మీరు. ఇప్పటికే కేరళలో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి 1 కోటి మందికి ఆర్డర్ ఇచ్చారు. తమిళనాడులో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి తమిళనాడు గవర్నమెంట్ 1,50,00,000 ఆర్డర్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం 1 కోటికి ఆర్డర్ ఇచ్చారు. మహారాష్ట్ర అయితే మొత్తం మేము వ్యాక్సినేషన్కి వెళ్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు 1 కోటి వ్యాక్సిన్స్ కావాలంటే వేయాలంటే 2 డోసులు 800 కోట్లు అవుతుంది. అదే 2 కోట్ల మంది కవర్ చేయాలని పదాలు నేను అడుగుతున్నా. ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ ఏముందని అడుగుతుంది? ప్రజల ఆరోగ్యం కంటే ఏముందని అడుగుతుంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఒకటే, కోరేది ఒకటే, మామూలు సమయంలో నేను విమర్శించేవాడిని, ఇప్పుడు నేను విమర్శించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు గుర్తించాలి, కేబినెట్ సబ్ కమిటీ రివ్యూ చేయడం కాదు, ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి, టోటల్గా డైరెక్షన్స్ ఇవ్వాలి, అందరూ కూడా సమిష్టిగా మొదటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలు కాపాడడానికి పెట్టుకుని ఆ తర్వాత నేను పనికి పోదాం. కానీ అసలు ప్రజలుంటే మన కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలుంటే సమక్షేమం అభివృద్ధి. అలాంటి ప్రజలే లేకపోతే
ఆర్థిక వ్యవస్థ ఉండదు, మనం చేసే పనులు కూడా ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతున్న ఈరోజు నేను అడుగుతున్నా, బెడ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి అనే విషయం మీరు ఎందుకు డాష్ బోర్డ్ లో పెట్టలేకపోయా? ఇంకో పక్కన వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయని పెట్టారా? ఆక్సిజన్ ఉంది, ఎంత ఆక్సిజన్ కావాలి? ఈరోజు కూడా అనంతపురం హాస్పిటల్లో నలుగురు ఆక్సిజన్ లేకుండా చనిపోయారు. మొన్నే 10 మంది చనిపోయారు, హిందూపూర్లో 8 మంది చనిపోయారు, కర్నూలులో 6 మంది చనిపోయారు, విజయవాడలో చనిపోయారు. పదుల సంఖ్యలో ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. మీకు ఎంత ఉంది ఆక్సిజన్? ఈరోజు 400 మెట్రిక్ టన్లు ఆ ప్రాంతంలో సరఫరా చేస్తున్నారు. మీకు 500 మెట్రిక్ టన్లు కావాలి. రేపు రాబోయే రోజుల్లో 1000 మెట్రిక్ టన్లు కావాలి. ఇండ్ల దగ్గరికి ఆక్సిజన్ పంపిస్తే చాలా మందికి ఇంటి దగ్గరనే క్వారంటైన్ లో కూడా క్యూర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు దీనికి ఎక్కడ మీ దగ్గర ఒక డేటా ఉంది? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఆన్లైన్ లో పెట్టండి. ఏ పేషెంట్ ఉన్నాడు ఆ బెడ్ పెట్టండి. ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెన్సీ చేశారండి. అదే సమయంలో డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ సఫిషియెంట్ గా ఉన్నారా? మీరు 5000 మంది రిక్రూట్ చేస్తా ఉన్నారు. నర్సెస్ అంతా కూడా మాకు రిలీఫ్ ఇవ్వడం లేదు. వారం వారం మాకు రిలీఫ్ ఇవ్వాలి, అదర్వైజ్ మేము పనిచేయలేము. కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే కోవిడ్ లో పనిచేసినటువంటి పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, దీనికి సమాధానం ఏముంది? ఇంకొక పక్కన మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో దొరకడం లేదు. కొంతమంది హెవీ ప్రైస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కానీ మెడికల్ ప్రోటోకాల్ కానీ ఇంతవరకు తయారు చేయలేకపోయారు. దీనివల్ల ఏమైంది? పెద్ద ఎత్తున ఎవరన్నా కానీ వస్తే రెమ్డెసివిర్ వాడేయడం, ప్లాస్మా కావాలడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎవరికి నేను ఒకటే అడుగుతున్నా, సిస్టమేటిక్గా ఈ వర్క్ అంతా కానీ జరుగుంటే ఎవరిని ఫస్ట్ ఊర్లో మీరు వాలంటీర్లు ఉన్నారు, ఏం చేశారు ఆ వాలంటీర్? ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఫస్ట్ డే కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఐడెంటిఫై చేస్తే హోమ్ క్వారంటైన్లో వారిని మనం ట్రీట్ చేయొచ్చు. ఒకసారి హోమ్ క్వారంటైన్లో కానీ సీరియస్ అయితే ఆక్సిజన్ కావాలంటే మన ఇంటికి ఆక్సిజన్ పంపించు. ఒకవేళ అప్పటికి హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్కి వచ్చి బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ అదే సమయంలో వెంటిలేటర్స్ కానీ అదే సమయంలో ఏమేం కావాలో అవన్నీ కూడా లాజికల్గా తీసుకోవడానికి పెడితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆప్టిమం మనం ఉపయోగించుకోగలిగి ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేవి కాదు, ప్రాణాలు కాపాడేవాడు. ఎక్కడ మనం చేస్తున్నాం నేను అడుగుతున్నాను, ఎందుకు మనం భేషితాలు పోతాం? ప్రజలు కాపాడాలి, ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఈ సమయంలో కూడా రాజకీయాలు పెడుతున్నారు? అందుకే నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఇమ్మీడియట్ గా మేము మీలో మార్పు రావాలి. మార్పు వచ్చి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ కొంత సమయం ఏంటి లాభం? ఏంటి మీరు చేసే పని? ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఉదయం 6 గంటలకు బ్రాందీ షాప్. ఎసెన్షియల్ సర్వీసెస్ ఏంటి? అంతవరకే పరిమితం కాకుండా బ్రాందీ షాపులు ఓపెన్ చేయడం ఇదప్ప ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల యొక్క ఇది చేయడానికి ఎక్కడ అందరు ముందుకు వచ్చే పరిస్థితులు లేదు.